ఆర్టీసీ సేవలను ప్రజలకు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మహిళా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా వారికి సేఫ్టీ కూడా ఉంటుందని ప్రభుత్వం భావించింది. కానీ చాలా మంది బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్టాపుల్లో ఉన్న మహిళలను బస్సుల్లో ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సంబంధిత శాఖ మంత్రితో పాటు ఏకంగా సీఎం స్పందించారు. ఢిల్లీలోని ఓ బస్టాప్లో బస్సు కోసం కొందరు మహిళలు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి నిల్చునున్నారో తెలియదు, కానీ అప్పుడే ఒక బస్సు వచ్చింది. కొంచెం స్లోగా పోనిచ్చాడు డ్రైవర్. ఆ బస్సులో నుంచి ఓ వ్యక్తి దిగిపోగానే డ్రైవర్ బస్సుని ముందుకు కదిలించాడు. మహిళలు ఎక్కుదామని వెనకాలే వెళ్లారు, కానీ ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. బస్సును అలా ముందుకు తీసుకువెళ్లాడు. వెనకాలే బస్సు ఆపాలంటూ అరుస్తూ పరిగెత్తాడు. అయినా సదరు డ్రైవర్ బస్సు నిలపకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళలు మళ్లీ బస్టాప్కు వచ్చి నిల్చున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. మహిళలు కూడా ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు. కానీ కొందరు డ్రైవర్లు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహిళలను బస్సుల్లోకి ఎక్కనివ్వడం లేదు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాత్ స్వయంగా స్పందించారు. ఈ వీడియోను తిరిగి ట్వీట్ చేస్తూ బస్సు డ్రైవర్లను హెచ్చరించారు. మహిళలను బస్సుల్లో ఎక్కించుకోకుండా వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఈ వీడియోలో బస్సు ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ను గుర్తించారు అధికారులు. ఆ తర్వాత అతన్ని విధుల నుంచి తొలగించారు. డ్రైవర్లు ఇలా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మహిళలకు సాయంగా నిలవాలని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.